అర్జున్ తనకి కావాలనే దూరం అయ్యాడని తులసి ఎందుకిలా చేశావు అర్జున్ నన్నెందుకు ఒంటరి దాన్ని చేశావు అంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో తనకి ఒక ఫోన్ వస్తుంది ఫోన్ చేసింది స్వప్న ఫోన్లో సంభాషణ హలో ఎవరు హలో తులసి నేను స్వప్నని నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చెప్పు స్వప్న మా నాన్న జైల్ నుండి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అర్జున్ వల్ల తను అన్నీ కోల్పోయాడని తనపై చాలా కోపంగా ఉన్నాడు నాకు నాన్నకి గొడవ అయ్యింది అర్జున్ ని తన కుటుంబాన్ని నాశనం చేస్తా అని నాతో చెప్పి హైదరాబాద్ వచ్చాడు ఈ విషయం అర్జున్కి చెప్పడానికి ట్రై చేశాను కుదరలేదు అందుకే నీకు చెప్తున్నా జాగ్రత్త అని చెప్తుంది తన మాటలు వింటూ ఏడుస్తూనే ఉంది ఏమైంది తులసి ఎందుకలా బాధపడుతున్నావు అర్జున్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు స్వప్న అంటుంది తులసి చెప్పిన మాటలు అర్థం కాలేదు స్వప్నకి నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు తులసి అర్జున్కి ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు తులసి యాక్సిడెంట్ జరిగిన నుంచి ప్రస్తుతం జరిగిన స్టోరీ మొత్తం చెప్తుంది తులసి అలా బాధపడుతూ ఉంటే స్వప్నకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు బాధపడకు తులసి ప్రస్తుతం నువ్వు హైదరాబాద్లో ఉండటం సేఫ్ కాదు ముంబైకి వచ్చే మీ పేరెంట్స్ని కూడా వైజాగ్ వెళ్ళిపోమని చెప్పు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడానికి నేను నీకు సహాయం చేస్తా అని చెప్తుంది స్వప్న తన మాటలు విన్న తర్వాత అలాగే స్వప్న వెంటనే ముంబై బయలుదేరుతున్నాను అని చెప్తుంది ఫోన్ చేసింది ఎవరు అన్నట్లుగా తులసి వైపు చూస్తూ ఉంటాడు గోవింద్ నాన్న స్వప్న ఫోన్ చేసింది మురళి వల్ల మన అందరికీ ఉంది అని చెప్పింది ముఖ్యంగా అర్జున్ని నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది ప్రస్తుతం మురళి హైదరాబాద్లోనే ఉన్నాడంట అతని వల్ల మనకి ప్రమాదం ఉంది అమ్మ నువ్వు వైజాగ్ వెళ్ళండి చిన్నయ్య దగ్గరే ఉండండి నేను ముంబై వెళ్తున్నాను స్వప్న నాకు సహాయం చేస్తా అని చెప్పింది అని అంటుంది తులసి చెప్పిన మాటలు విన్న గోవింద్ కానీ స్వప్న నిజమే చెప్తుందని ఎలా నమ్ముతున్నావు ఒకసారి ఇలానే అర్జున్ని మోసం చేసింది కదా అంటాడు గోవింద్ స్వప్న అబద్ధం చెప్పి నేను ప్రమాదంలో ఉంటే అర్జున్ తప్పక నా కోసం వస్తాడు ఒకవేళ తను నిజం చెప్తే నేనే అర్జున్ని కలిసే అవకాశం ఉంటుంది దయచేసి నేను చెప్పినట్టు వినండి నాన్న అంటుంది తులసి ఇంతలో గోవింద్కి మోహన్ ఫోన్ చేస్తాడు చెప్పు మోహన్ అంటాడు గోవిందు స్వప్న ఒకవేళ ఫోన్ చేసి తులసిని ముంబై పంపించమని చెప్తే తనని పంపించండి తనకి నిజంగానే మురళి వల్ల ప్రమాదముంది అని అంటాడు మోహన్ మోహన్ మాటలు విన్న తర్వాత గోవిందు తులసిని ముంబై వెళ్ళమని చెప్తాడు వెంటనే ముంబైకి బయలుదేరి వెళ్తుంది తులసి గోవింద్తో ఫోన్లో మాట్లాడిన కొంతసేపటి తర్వాత మోహన్ అమెరికాలో ఉన్న నీరజ మేడంకి ఫోన్ చేస్తాడు ఫోన్లో సంభాషణ మేడం మురళి హైదరాబాద్ వచ్చాడు అర్జున్ కోసం తులసికి కూడా అర్జున్ వల్ల త్రీట్ ఉంది అందుకే తులసిని ముంబై పంపించాము మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేడం అలాగే మోహన్ మేడం అర్జున్కి ఎలా ఉంది ఈజ్ ఆల్ మోహన్ డోంట్ వరీ వాడు జాగ్రత్త మేడం ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు తులసి ముంబై చేరుకున్న తర్వాత స్వప్న తనని వాళ్ళ హౌస్కి తీసుకువెళ్తుంది కొన్ని రోజులు తనని అక్కడే ఉండమని చెప్తుంది అర్జున్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాళ్ళ కంపెనీ ద్వారా అక్కడికి పంపిస్తా అని చెప్తుంది స్వప్న అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వప్న తనకి తెలిసిన వాళ్ళ సాయంతో అర్జున్ వాళ్ళు అమెరికా వెళ్లారని తెలుసుకుంటుంది కానీ అమెరికాలో ఎక్కడా అనేది మాత్రం తెలీదు స్వప్న తనకి అమెరికాలో తెలిసిన వాళ్ళందరినీ ఫోన్ చేసి అర్జున్ గురించి అడుగుతుంది కానీ ఎవరికి తెలియదనే చెప్తారు నేను అమెరికా వెళ్తాను అని అంటుంది తులసి అమెరికాలో ఎక్కడని వెతుకుతావు చాలా కష్టం అంటూ స్వప్న ఎన్ని చెప్పినా సరే వినకుండా అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది తులసి తులసి అలా ఎంత చెప్పినా వినకపోవడం ఓ వైపు మురళి కూడా హైదరాబాద్ నుండి ముంబైకి తిరిగి రావడంతో తనని అమెరికా పంపాలని నిర్ణయించుకుంటుంది స్వప్న తులసి అమెరికా బయలుదేరిన తర్వాత స్వప్నకి అమెరికాలో ఉంటున్న తన స్నేహితురాలు సింధుకి ఫోన్లో సంభాషణ నాకు డౌట్ ఉంది అడగనా ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నా అడుగు అర్జున్ బాగా హ్యాండ్సమ్గా ఉంటాడా అర్జున్ ఎలా ఉంటే నీకెందుకే ఏం లేదు బ్యాక్లో నిన్ను పడేశాడు కదా ఇప్పుడే తులసి ఫోటో చూశాను కత్తిలా ఉంది నేనే అబ్బాయినైతే తులసి లాంటి పెళ్ళం నాకు ఉండి ఉంటే దీన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేదాని కాదు మరి అర్జున్ వదిలేసి వెళ్ళాడు అంటే వాడు ఇంకా హ్యాండ్సమ్గా ఉండాలిగా ఒసే పిచ్చిమొద్దు నీకు ముందే చెప్పానా అర్జున్ తులసిని వదిలేసి వెళ్ళలేదని ఈ మాటలు నువ్వు తులసి ముందు వాగకు బాధపడుతుంది నువ్వు ఎంతైనా వాడి కదా వాడి గురించి పాజిటివ్గానే చెప్తావు తులసి రానివ్వు వచ్చాక అసలు నిజమేంటో నేనే తెలుసుకుంటా ఫ్లైట్ ఇంకా రాలేదా మూడు గంటలకే రావాలే కానీ అవర్ లేట్ అంట బోర్ కొడుతుంది అసలు వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో చెప్పు వింటాను సరే అయితే అంటూ తులసి అర్జున్ల స్టోరీ మొత్తం చెప్తుంది సింధు సింధు కంటతడి పెట్టుకుంటూ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలవాలి తులసి ఇంతలా బాధపడకూడదు అంటుంది ఇంతలో ఫ్లైట్ వచ్చిన అనౌన్స్మెంట్ రావడంతో స్వప్నకి బాయ్ చెప్పి తులసి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తులసి వచ్చిన తర్వాత సింధు తులసిని అమెరికాలో రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది మోహన్ నీరజ గారికి ఫోన్ చేసి తులసి అమెరికా వచ్చిన విషయం చెప్తాడు నీరజ మోహన్తో ఇక మీద దాగుడుమూతలు ఆడాల్సిన అవసరం లేదు తులసి ఎక్కడ ఉంటుందో తెలుసుకొని నాకు చెప్పు నేను వెళ్ళి తనని కలుస్తాను అంటుంది నీరజ అలాగే మేడం అని చెప్పి స్వప్నకి ఫోన్ చేసి తులసి అమెరికోలో ఎక్కడ ఉందో చెప్పమని అడుగుతాడు మోహన్ ఎందుకని అడుగుతుంది స్వప్న నీరజ గారు తులసిని కలవాలనుకుంటున్న విషయం తనతో చెప్తాడు స్వప్న చాలా సంతోషించి తులసి ఎక్కడ ఉంటుందో మోహన్కి చెప్తుంది మోహన్ వెంటనే నీరజకి ఫోన్ చేసి తులసి ఉండే అడ్రస్ తనకి చెప్తాడు స్వప్న కూడా సింధుకి ఫోన్ చేసి తులసిని కలవడానికి అర్జున్ వాళ్ళ అమ్మగారు వస్తున్నారని ఆ విషయం తులసికి చెప్పకుండా సర్ప్రైజ్ చెయ్యమని చెప్తుంది సరే అని చెప్తుంది సింధు ఆ మరుసటి రోజు తులసిని కలవడానికి మోహన్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది నీరజ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసి చూస్తుంది సింధు నీరజ గారిని చూసి ఎవరు మీరు ఎవరు కావాలి అని అడుగుతుంది నేను తులసిని కలవడానికి వచ్చాను అంటుంది నీరజ సింధుకి ఆమెని చూసి లేని ఉత్సాహం వస్తుంది మీ పేరు నీరజ కదా అర్జున్ వాళ్ళ అమ్మగారు రైట్ అర్జున్ ఎలా ఉన్నాడాంటిజ్ ఆల్ రైట్ నైట్ మొత్తం నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంది పిచ్చిపిల్ల ఇప్పుడే నిద్రపోతుంది మీరు వచ్చారని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు లోపలికి రండి నేను తనని పిలుస్తానని లోపలికి పరుగులు తీస్తుంది సింధు ఇదిగో అమ్మాయి ఒక నిమిషం అని సింధుని వెనక్కి పిలిచి తన బ్యాగ్లో ఉన్న కాగితాలు ఆమె చేతిలో పెడుతుంది సింధు ఆ పేపర్స్ చూసి షాక్ అవుతుంది సింధు వాట్ ఈస్ దిస్ మేడం అర్జున్ తులసికి డైవర్స్ ఇస్తున్నాడా అలా ఎలా చేస్తాడు ఒక గంట సేపు వాళ్ళ స్టోరీ విన్నా నేనే ఇంత ఎమోషనల్ అవుతున్నాను మీరు ఇన్ని రోజుల నుండి వాళ్ళని చూశారు మీకు ఇలా ఎలా చెయ్యాలనిపిస్తుందండి దయచేసి వాళ్ళిద్దరిని విడిదీయకండి మేడం ప్లీజ్ ఆ అర్జున్ లేకపోతే ఈ తులసి బ్రతకలేదు మేడం ప్లీజ్ అంటూ నీరజ చేతులు పట్టుకొని బ్రతిమాలుతుంటుంది సింధు ఆమె చేతులని విడిపించుకుంటూ నాకు ఆ విషయం తెలుసు వాడు లేకపోతే తులసి ఉండలేదని నాకు తెలుసు అందుకే ఇన్ని రోజులు ఒక బరువైన అబద్ధాన్ని గుండెల మీద మోసుకుంటూ బ్రతుకుతున్నాను ఇలా ఎన్ని రోజులు ఆ అబద్ధాన్ని మొయ్యగలనో నాకే తెలియదు కాని నిజం చెప్పి తనని బాధ పెట్టడం కంటే ఇలా ఉండటమే మంచిదనిపించింది సింధుకి నీరజగారు ఏం చెప్తున్నారో అర్థం కావడం లేదు అర్జున్ ఎలా ఉన్నాడు మేడం అడుగుతుంది సింధు నీరజ కంట నీరు లేదు కొంతసేపటి తర్వాత అర్జున్ పుట్టినప్పటి నుండి శ్వాస తీసుకోవడం చాలా ప్రాబ్లంగా ఉండేది వాడి లైఫ్ మొత్తం ఆ ప్రాబ్లంతో ఫైట్ చేస్తూనే వచ్చాడు అర్జున్ ఎప్పుడు అంటూ ఉండేవాడు నాకు ఏమైనా జరిగితే అది నా చుట్టూ వాళ్ళని బాధ పెడితే నేను తట్టుకోలేనమ్మా అక్కడి నుండి నన్ను దూరంగా తీసుకొని వెళ్ళిపో వాడు అలా అన్నప్పుడల్లా నేను కోప్పడేదాన్ని కానీ వాడికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత బహుశా వాడు చెప్పిందే కరెక్టు అని నాకు అనిపించింది వెంటనే వాణ్ణి తీసుకొని అమెరికా వచ్చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి వాడి ఆలోచనలు ఎప్పుడూ తులసి గురించే మాట్లాడేవాడు వాడి మాటలు వింటుంటే అమ్మ ప్రేమకే అసూయ కలుగుతుంది అంతలా ప్రేమించాడు తులసిని అలా కొన్ని రోజులకి వాడు అని ఏడుస్తుంది సింధు నీరజ భుజాలపై చేతులు వేసి ఓదార్చింది తులసికి ఈ విషయం తెలియకుండా ఉండాలని అర్జున్ తనకి డైవర్స్ ఇచ్చాడని చెప్తే అని నీరజ అంటుండగా చెప్తే అలా చెప్తే తులసి అర్జున్ని మర్చిపోతుందా మీరెందుకు తనని ఇలా పిచ్చిదాన్ని చేస్తున్నారు మేడం అర్జున్ ఉన్నాడు వస్తాడు అనే భ్రమలో లేని అర్జున్ని తలుచుకుంటూ తానెందుకు బ్రతకాలి ఇప్పటికైనా తనకి నిజం చెప్పండి మేడం వాళ్ళ ప్రేమకి ఒక ముగింపు ఇవ్వండి అని అడుగుతుంది సింధు నేను అదే నిర్ణయించుకున్నాను ఇంకొన్ని రోజులైనా తనకి అర్జున్ లేడు అని నిజం చెప్పకుండా దాచి తనని సంతోషపెట్టాలనుకున్న కానీ నువ్వు ఎప్పుడైతే తులసి అనుక్షణం అర్జున్ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది అని చెప్పావో అప్పుడే తనకి నిజం చెప్పేయాలనుకున్నాను రేపు తులసిని తీసుకొని నేను చెప్పిన చోటికి రా అక్కడ చెప్తాను తులసికి అర్జున్ గురించి నెక్స్ట్ డే ఒక చార్జ్ దగ్గరికి తులసిని తీసుకువస్తుంది సింధు అక్కడే ఉన్న నీరజ గారిని చూసి అర్జున్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని బాధపడుతూ ఉంటుంది తులసి తులసిని ఆ చార్జ్కి దగ్గరలో ఉన్న అర్జున్ సమాధి దగ్గరకు తీసుకువెళ్తుంది నీరజ అర్జున్ చనిపోయాడని అర్థమైన తులసి అక్కడే కూలబడిపోతుంది తర్వాత హాస్పిటల్లో మేల్కుతుంది తులసి అర్జున్ చనిపోయాడని ఏడుస్తూనే ఉంటుంది అర్జున్ తన కోసం ఇవ్వమని చెప్పిన లెటర్ని ఆమె చేతిలో పెడుతుంది నీరజ ఏడ్చుకుంటూ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా తనకి బాధగా అనిపించినప్పుడల్లా ఆ లెటర్ని చదువుకునేది